ప్రభాస్ సలార్ చిత్రం టీజర్ నైతే విడుదల చేశారు. టీజర్ అయితే మామూలుగా లేదు, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు, ప్రభాస్ ని పూర్తిగా చూపించలేదు కాబట్టి. వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సంబరాలు మామూలుగా జరగలేదు. సలార్ చిత్రం 24 గంటల్లో మామూలు రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేదని చెప్పాలి. 6 గంటల్లోనే 1 మిలియన్ పైగా లైక్స్ అయితే అందుకుని టాలీవుడ్ టీజర్స్ లో తక్కువ టైంలోనే 1 మిలియన్ కొట్టిన టీజర్ గా చరిత్రకెక్కింది. ఆ రికార్డ్ తో ఆగిపోయిందంటే అస్సలు ఆగలేదు. 24 గంటలు ముగిసాక ఏమాత్రం ప్రభాస్ క్రేజ్ అయితే ఉంది, ఇంకా పెరిగిందని ప్రశ్నలకు సమాధానంగా 24 గంటల్లో వచ్చిన వ్యూస్ చెబుతున్నాయి. ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరుగుతూ పోతుందో. 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న ఇండియన్ సినిమా టీజర్ గా చరిత్రకెక్కింది. నెంబర్ 1 గా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న సలార్ చిత్రం టీజర్ అయితే నిలిచింది. ఒక్క రోజులోనే ఏకంగా నెంబర్ 1 ప్లేస్ నైతే కొట్టేశారు. ఒక్క రోజులోనే సలార్ చిత్రం టీజర్ ఏకంగా 83 మిలియన్ వ్యూస్ నైతే అందుకోవడం విశేషమని చెప్పాలి. లైక్స్ ఎన్ని వచ్చాయంటే 24 గంటల్లో 1.67 మిలియన్ల లైక్స్ నైతే అందుకోవడం విశేషం. అందుకని పాత రికార్డ్స్ ను తుడిచిపెట్టేశారు ప్రభాస్. సెకండ్ ప్లేస్ లో ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం 24 గంటల్లో అప్పట్లో 69 మిలియన్ల వ్యూస్ నైతే అందుకోవడం జరిగింది. ఎస్ కేజీఎఫ్ 2 చిత్రం 24 గంటల్లో 68.83 మిలియన్ల వ్యూస్ నైతే అందుకొని టాప్ 3 లో కొనసాగుతుండగా టాప్ 4 లో రాధేశ్యం చిత్రం ప్రభాస్ చిత్రమే, ఇది కూడా 42.66 మిలియన్ల వ్యూస్ నైతే అందుకోవడం జరిగింది. తరువాత ప్లేస్ లో మిగతా సినిమాలు ఉండగా త్రిబులర్ ఇంట్రో టీజర్ లో కూడా 24 గంటల్లో 15 మిలియన్ పైకి వ్యూస్ నైతే అప్పట్లో అందుకొని సంచలనం క్రియేట్ చేశారు. అయితే ప్రభాస్ సలార్ చిత్రం టీజర్ కి లైక్స్ మాత్రం కాస్త తక్కువగా వచ్చాయని చెప్పాలి. వ్యూస్ మాత్రం భారీగా వచ్చాయి, కానీ కేజీఎఫ్ 2 లైక్స్ రికార్డ్ ని దాటలేకపోయింది. 24 గంటల్లో కేజీఎఫ్ 2 చిత్రం 24 గంటల్లో 4.2 మిలియన్ల లైక్స్ నైతే అందుకొని దుమ్ము లేపేగా ఈ రికార్డు ఇప్పటివరకు ఇలానే ఉంది. సలార్ చిత్రం 24 గంటల్లో 1.67 మిలియన్ల లైక్స్ నైతే అందుకోవడం జరిగింది. ఎందుకు ఇలా జరిగిందంటే ప్రభాస్ కనిపించలేదు. ప్రభాస్ ఈ టీజర్ లో కనిపిస్తే పూర్తి లుక్ తో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది, లైక్స్ కూడా భారీగా వచ్చేవి. అందుకనే అభిమానులు నిరాశ చెందడంతో లైక్స్ అయితే కాస్త తక్కువగా వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.